హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. ఈరోజు కూడా నేను ఒక చక్కటి మోటివేషనల్ స్పీచ్తో మీ ముందుకు వచ్చాను. దయచేసి పూర్తిగా చూడండి, సరేనా? నేను ఎలాగో ఉదాహరణగా ఒక కథ చెబుతాను కదా, ఆ కథ చెప్పడానికి రెడీ అవుతున్నాను, మీరు కూడా రెడీ కండి. రే వినోద్, నువ్వు ఫలానా టీవీలో వాడు వీక్షిత్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూసావా? లేదురా, చూడలేదు. ఏం, ఒరే వాడు ఎంత పని చేశాడో తెలుసా? ఇంటర్వ్యూ ఒక గంట సేపు ఇచ్చారా, గంట సేపట్లో ఎక్కడైనా నీ పేరు చెబుతాడేమో. నాకు ఫస్ట్ ఓనమాలు నేర్పింది తనే, క్రికెట్ బ్యాట్ ఎలా పట్టుకోవాల్సింది అనేది నేర్పించింది వినోద్ గారే, అలాగే నాకు బాల్ ఎలా విసరాలో అనేది నేర్పించింది వినోద్ గారే, నాకు క్రికెట్లో ఓనమాలు నేర్పించింది, అక్షరాలు దిద్దిచ్చింది. ఈరోజు నేను ఒక నేషనల్ స్థాయిగా నేషనల్ స్థాయి క్రీడాకారుడిగా నేను మారడానికి, క్రికెటర్గా మారడానికి తొలి పునాది వేసింది తనే, గురువు తనే తొలి గురువు అన్నట్టుగా ఎక్కడైనా చెప్తాడా అనుకుని ఒక్క గంట సేపు చూసారా? ఎక్కడంటే ఒక్కసారి కూడా నీ పేరు తను ప్రస్తావించలేదు. నాకు చాలా బాధగా ఉంది, చాలా కోపంగా కూడా ఉంది. అయితే వాడు ఏం చేశాడో తెలుసా? నిరీక్షణ్ గారి పేరు చెప్పారు. నిరీక్షణ్ నిజమే, నిరీక్షణ్ తర్వాత తనకు కాస్త ఎంకరేజ్ చేసిండొచ్చు, కానీ ఫస్ట్ తొలినాళ్లలో బిగినింగ్లో ఎంకరేజ్ చేసింది వాడిలో ఒక మంచి క్రికెటర్ ఉన్నాడన్నది నువ్వే కదరా, ఎందుకు అలా చేశాడంటావు అన్నట్టుగా వినోద్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వినోద్కు ఏకరువు పెడతాడు. వినోద్ ఒక నవ్వు నవ్వుతాడు. అరే, తను చెబితే ఆశ్చర్యపోవాలి కానీ చెప్పకపోతే ఆశ్చర్యపోవాల్సిన పని ఏముందిరా అంటాడు. అదేంట్రా అలా అంటావు, ఏ నువ్వే కదా తనకు మొదట్లో మీ ఊళ్ళో ఉన్నప్పుడు తనకు క్రికెట్ బ్యాట్ ఎలా పట్టుకోవాలి, ఎలా ఆడాలి, షార్ట్స్ ఎలా కొట్టాలి, సింగిల్స్ ఎలా తీయాలి, డిఫెన్స్ ఎలా ఆడాలి, అలాగే బౌలింగ్లో కూడా బౌలింగ్ ఎలా పట్టుకోవాలి, బాల్ని ఎలా పట్టుకోవాలి, ఫాస్ట్ బౌలింగ్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ నువ్వే కదరా దగ్గరుండి తనకు నేర్పించింది. ఆ తర్వాత ఎన్నెన్నో టోర్నమెంట్లు డిస్ట్రిక్ట్ వైడ్గా ఎన్నెన్నో క్రికెట్ టోర్నమెంట్లు ఉంటే ప్రతి టోర్నమెంట్కు నువ్వే కదా తనకు దగ్గరుండి నువ్వు తీసుకెళ్ళి తనను ఆడిపించి తననంతా ఎంకరేజ్ చేసావు కదా, మరి అలాంటప్పుడు నిన్ను మర్చిపోవడం ఏంట్రా? అఫ్కోర్స్ తర్వాత తను టౌన్కి వచ్చాడు, టౌన్లో అకాడమీలో చేరాడు, ఆ తర్వాత అక్కడ తను నేర్పించారు అనుకుందాం, తన ద్వారా నిరీక్షణ్ గారి ద్వారా తను మరొక మెట్టు ఎక్కగలిగాడు, ఆ తర్వాత ఇప్పుడు నేషనల్ స్థాయిలో ఆడగలుగుతున్నాడు, భవిష్యత్తులో ఇంటర్నేషనల్ స్థాయికి కూడా ఎదగొచ్చు. కానీ అంత మాత్రం చేత ఫస్ట్ నువ్వు నేర్పించింది నిన్ను గుర్తు పెట్టుకొని ఆ తర్వాత నిరీక్షణ్ గారి పేరు చెబుతాడేమో అనుకున్నా, అలాంటిది ఎక్కడా కూడా నీ పేరు ప్రస్తావించలేదు. నీ ఫ్రెండ్గా నేను చాలా బాధపడుతున్నాను రా, నిజంగా నేను చాలా ఫీల్ అవుతున్నాను, కానీ నువ్వేమో ఒక విరక్తి లాంటి నవ్వు నవ్వుతున్నావు అని అంటాడు వినోద్ ఫ్రెండ్. మరి ఏం చేయమంటావు రా చెప్పు, తన పేరు చెప్పలేదు, నేను చెప్పొద్దు అన్నానా లేకపోతే చెప్పకూడదు అన్నానా? సమాజంలో అలాగే ఉంటారా? ఇప్పుడు నిరీక్షణ్ పేరు ఎందుకు చెప్పారు? నిరీక్షణ్ గారి పేరు ఎందుకు చెప్పారంటే నిరీక్షణ్ గారు ఆల్రెడీ ఒక స్థాయిలో ఉన్నారు, ఒక స్థానంలో ఉన్నారు కాబట్టి నిరీక్షణ్ గారి పేరు చెప్తే ఏమవుతుంది? నిరీక్షణ్ గారి పేరు చెప్పడం వల్ల వీక్షిత్కు బెనిఫిట్ అవుతుంది, తనకు అవకాశాలు ఇవ్వడానికి రప్పించడానికి తను కృషి చేయగలుగుతాడు. ఇప్పుడు నేనున్నాను, నా పేరు చెబితే ఏమొస్తుంది వాడికి? వీక్షిత్కు నా పేరు చెప్తే ఏమీ రాదు కదా. నేను ఒక మామూలు స్థాయిలో ఒక పల్లెటూరుకు సంబంధించి ఒక విలేజ్ మండల వరకు నా పరిమితం, నా యొక్క ఇది అలాంటిది. నా పేరు చెప్పడం వల్ల తనకు ఎలాంటి ఉపయోగం ఉండదు కదా. అదే నిరీక్షణ్ గారి పేరు చెప్తే డెఫినెట్గా తను ఉన్నత స్థాయికి ఎదగొచ్చు, తను ఇంటర్నేషనల్కి కూడా తను క్రికెటర్గా తను ఇంటర్నేషనల్ స్థాయి జట్టులో కూడా స్థానం సంపాదించుకోగలగచ్చు కాబట్టి తను చెప్పగలిగాడు అన్నట్టుగా చెబుతాడు. అదే ఎందుకురా, ఏమంటే బిగినింగ్లో ఫస్ట్ పునాది వేసింది నువ్వు కదా, మరి నిన్నెలా మర్చిపోతాడో, అలా మర్చిపోవడం తప్పు కదా, మరి అది తప్పు అని నువ్వు అంటున్నావు. తనకు అది ఒప్పుగా భావించుండొచ్చు, ఎందుకు నా పేరు చెప్పడం, అరే ఫలానా వినోద్ ద్వారా వీడొచ్చాడా, వీడు వేస్ట్ అయితే పల్లెటూరుడు అన్నట్టుగా అనుకుంటారేమో అన్నట్టుగా తను ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఖచ్చితంగా నా పేరు చెప్పాలని ఏముందిరా అన్నట్టుగా మాట్లాడతాడు. అబ్బాబ్బాబ్బే లేదురా, ఏదేమైనా తను చేసిన తప్పు, నాకు వీక్షిత్ మీద చాలా కోపం వచ్చింది, నేను ఖచ్చితంగా ఎప్పుడైనా తను ఎక్కడన్నా కలవాలి, కలిసినప్పుడు ఖచ్చితంగా నిలదీస్తాను అంటాడు. వద్దొద్దు, అంత పని చెయ్యొద్దురా, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు చెప్పు. అలా ఆలోచించడం అనేది మనం చెయ్యకూడదు. మన వరకు మనం నేర్పించాము, తను ఉన్నత స్థాయికి ఎదిగాడు, మన పేరు చెప్పాలా? నాకు ఈరోజు ఈ స్థాయికి నాకు ఆ ఓనమాలు నేర్పించింది ఫలానా మా గురువు గారు, ఫస్ట్ నాకు బ్యాట్ పట్టించింది, నువ్వు ఇందాక అన్నావు కదా ఫస్ట్ బ్యాట్ పట్టించి ఎలా ఆడాలి, బౌలింగ్ ఎలా చేయాలని ఫస్ట్ నాకు క్రికెట్లో ఓనమాలు దిద్దించింది మా ఊళ్ళో ఉన్నటువంటి వినోద్ గారు అన్నట్టుగా అని చెప్పేసి తను చెప్పాలి. తను చెప్పలేదు, అది తనకు సంబంధించిన విషయం, కానీ మనం బాధపడడం వల్ల ప్రయోజనం లేదు. నీకు ఒక విషయం తెలుసా, సమాజంలో 100కి
90% అంటే సగానికి సగం పైన ఇలాంటి వాళ్లే ఉంటారు. ఎక్కడైనా వాళ్ళు మూలాలను మర్చిపోతుంటారు, వెనక్కి తిరిగి చూసుకోరు. ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఈ స్థాయికి ఎదగామంటే దీనికి మనకు ఫస్ట్ బీజం వేసింది ఎవరు, ఎవరు నేర్పించారు, ఎలా నేర్పించారు, నా ఎదుగుదలకు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత నాకు కఠోర సాధన చేయించారు అన్నట్టుగా అవన్నీ మర్చిపోతున్నారు. సమాజం అలా ఉంది. ఇప్పుడు మనం వీక్షితను అనుకోవడం వల్ల ప్రయోజనం ఏం లేదు. మీకు ఇంకొక విషయం తెలుసు కదా, మన వివేక్ ఉన్నాడు కదా, వివేక్ కూడా ఒక మంచి సినిమా డైరెక్టరే. మరి తను ఎంతమంది ఆర్టిస్టులుగా, తన దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్స్ని డైరెక్టర్స్గా ఎంతమందిని మార్చారు? మరి ఆ యొక్క ఆర్టిస్టులు హీరోలుగా మారిన వాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి డైరెక్టర్ అయిన వాళ్ళు ఏ ఇంటర్వ్యూలోనైనా సరే వివేక్ పేరు చెప్పారా? మన ఫ్రెండ్ వివేక్ చెప్పరు. అంతే, ఎందుకు అంటే వాళ్లకు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ పేర్లు చెబితేనే వాళ్ళకు అవకాశాలు వస్తాయి. మామూలుగా ఇప్పుడు వివేక్ కూడా మామూలు పరిస్థితుల్లో ఉన్నాడు, ఇప్పుడు నేను మామూలు పరిస్థితులు ఉన్నాను, అలాంటప్పుడు మా పేరు చెప్పడం వల్ల వాళ్ళకు ఉపయోగం ఏమీ లేదు అంటాడు. రే ఏంట్రా ఉపయోగము? మనం మొదట్లో నేర్చుకున్నప్పుడు ఆ కృతజ్ఞత, ఆ భావన మనిషికి ఉండొద్దా? ఉండాలి. నువ్వు అంటున్నది కరెక్టేరా, ఉండాలి. కానీ ఉండడం లేదే సమాజంలో. సగానికి పైగా ఇలాగే ఉంటున్నారు, మూలాలను మర్చిపోతున్నారు, వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. నాకు ఎవరు తర్ఫీదునిచ్చారు, ఎవరు నాకు శిక్షణనిచ్చారు, ఎవరు బీజం నాటారు అన్నట్టుగా మర్చిపోతున్నారు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పు. నీలాగా ఆవేదన పడుతూ కూర్చుంటే సమాజంలో సగానికి పైగా కూడా చాలామంది బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను అందుకే ఎప్పుడు ఒక మాట చెబుతుంటాను, నువ్వు గమనించి ఉంటావు, అనాదిగా లేదులే పునాదికి గుర్తింపు అని. నేను ఇక్కడ నుంచే తీసుకున్నాను అని. ఇప్పుడు మనం ఒక బహుళ అంతస్తుల భవనాన్ని చూస్తాము. ఒక 10 అంతస్తుల భవనం ముందుకు వెళ్ళి ఎంతమంది అయినా ఏం చేస్తారు? చాలా వరకు 99% ఆ బిల్డింగ్ తల పైకెత్తి, అబ్బా 10 అంతస్తుల బిల్డింగ్ ఎంత అద్భుతంగా ఉంది, ఎంత సూపర్గా ఉందని చెప్పేసి ఆ బిల్డింగ్ ఆ 10 అంతస్తులను పొగుడుతూ ఆనందపడతామే తప్పించి కిందికి చూసి, అబ్బా ఇంత 10 అంతస్తుల బిల్డింగ్ నిలబడడానికి కారణం ఈ పునాది, అద్భుతమైన పునాది, హ్యాట్స్ ఆఫ్ పునాది, నువ్వు 10 అంతస్తుల భవనాన్ని నిలబెట్టగలిగావు అని పునాదిని మెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? 1% మాత్రమే అలాంటి వాళ్ళు ఉంటారు. 99% ఆ యొక్క బహుళంతస్తుల భవనాన్ని, ఆ అంతస్తుల్నే సూచి మురిసిపోయి దానికే హ్యాట్స్ ఆఫ్ చెప్పే వాళ్ళు ఉంటారు. సమాజంలో అలాగే ఉంటున్నారు. అనాదిగా లేదులే పునాదికి గుర్తింపు అని నేను అందుకే అన్నా. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు కదా వచ్చి నాకు చెప్పి బాధపడుతున్నావు, మరి వాడికి పునాది వేసింది ఎవరు? క్రికెటర్లో ఓనమాలు నేర్పించింది క్రికెట్లో నేనే కదా. ఇందాక నువ్వే అన్నావు బ్యాటింగ్ ఎలా పట్టాలో నేర్పించావు, ఎలా డిఫెన్స్ ఆడాలా, ఎలా సిక్సర్లు కొట్టాలి, బౌలింగ్ ఎలా పట్టుకొని వేళ్లతో ఎలా పట్టుకొని ఫాస్ట్ బౌలింగ్ వేయాలి, ఇవన్నీ నేనే నేర్పించానన్నది నీకు తెలుసు, నాకు తెలుసు, వాడి మనస్సాక్షికి కూడా తెలుసు. మరి వాడు మన పేరు చెప్పారా? పునాది మనమే కదా. మరి అనాదిగా లేదు పునాది గుర్తు మర్చిపోతారా? ఆ పునాది అవసరం లేదు, మన స్థాయి మామూలుగా ఉంటుంది. అదే నిరీక్షణ్ గారు పెద్ద స్థాయిలో ఉన్నారు కదా, ఆయన పేరు చెబితే అప్పుడు ఆయన పేరు చెప్పడం వల్ల వీడికి ప్లస్ అవుతుంది, వీక్షిస్తూ మరిన్ని ముందుకు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. అదిరా సమాజంలో 99%, సగానికి పైగా అన్నాను నేను, సగానికి పైగా ఇలాంటి వాళ్లే ఉంటారు. కాబట్టి నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు. నేను అలాంటివన్నీ ఆలోచించడం మానేశాను ఎప్పుడో. వివేక్తో కూడా, డైరెక్టర్తో ఒకసారి కలిసినప్పుడు తను కూడా ఇలాగే బాధపడ్డాడు. చూడు వినోద్, తను అంత స్థాయికి ఎదిగాడు, తను 2-3 సినిమాల్లో హీరోగా అయ్యాడు, నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ని వాడిని ఎంకరేజ్ చేసి 1-2 సినిమాలకు ప్రొడ్యూసర్ని నేనే మాట్లాడించి తనకు సినిమా డైరెక్షన్ అవకాశాలు ఇచ్చాను. కనీసం వాడు ఒక్క ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా 10 మందిలో ఉన్నప్పుడు కానీ నా పేరు చెప్పడు. కనీసం నా పేరు చెప్తే తృప్తిగా అంతే కదా, హ్యాపీగా ఫీల్ అవుతాం, అబ్బా పలానా వాళ్ళ ద్వారా వచ్చారని చెప్పేసి. దానివల్ల మనకేం వాళ్ళు మెడల్స్ దిగాయాల్సిన అవసరం లేదు, గండపెండేరం ఇచ్చేసి గజారోహణ చేయించి ఊరేగించాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక చిన్న ఫీల్. నేను బిగినింగ్లో దీనికోసం ఇలా అంటున్నప్పుడు నాకు ఫలానా వాళ్ళు ఎంకరేజ్ చేశారు, నిజంగా తనే గనక ఆ రోజు నన్ను ఎంకరేజ్ చేయకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అని ఒక్క మాట చెప్తే సరిపోతుంది. కానీ చెప్పరు. వాళ్ళు చెప్పాలి అని చెప్పేసి దానికోసం ఎదురు చూడడం అనేది కూడా ఈ రోజుల్లో అది సరైనది కాదు. నేను అలాంటివన్నీ మర్చిపోయాను, వదిలేశానురా, బాధపడొద్దు నువ్వు కూడా అని చెప్పేసి వినోద్ వాళ్ళ ఫ్రెండ్కు చెబుతాడు. అంటే అనాదిగా లేదులే పునాదికి గుర్తింపు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెబుతాడు. ఏమోరా నువ్వు తీసుకుంటున్నంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నాను. అఫ్కోర్స్ నువ్వు దగ్గరుండి అన్నన్ని రోజులు అన్నన్ని నెలలు సంవత్సరాలు నువ్వు కష్టపడి వాడిని తీర్చిదిద్దావు. ఒక మట్టి ముద్దలా ఉన్న వాడిని ఒక శిల్పంలాగా తయారు చేసింది నువ్వే. ఈరోజు వీక్షిత్ ఆ స్థాయిలో ఉన్నాడంటే వీక్షిత్కు సమాజంలో క్రికెటర్ అని ముద్ర వేసి తనకు ఒక స్థాయినిచ్చింది అంటే ఖచ్చితంగా నిన్ను గుర్తుపెట్టుకోవాలరా. నిన్ను గుర్తుపెట్టకపోతే వాడికి పుట్టగతులు ఉండవు, వాడు సర్వనాశనం అయిపోతాడు. రేరే అలాంటి మాటలు అనొద్దురా, వాడు అలా అవ్వకూడదు. వాడు ఖచ్చితంగా గొప్ప స్థాయికి ఎదగాలి, వాడు నా పేరు చెప్పనిగాక చెప్పగలను, దయచేసి అలా సర్వనాశనం అవ్వాలి, వాడికి పుట్టగతులు ఉండవు అనే మాట మాట్లాడొద్దు ప్లీజ్ అన్నట్టుగా వినోద్ మాట్లాడతాడు. ఇది మిత్రులారా, ఇద్దరు మిత్రుల మధ్య ఒక క్రికెటర్ గురించి జరిగిన సంభాషణ. సమాజంలో సగానికి పైగా ఇలాంటి వాళ్లే ఉంటారు,
అందుకే ఇందాక తను అన్నాడు కదా వినోదు అద్భుతమైన మాట అన్నాడు, అనాదిగా లేదులే పునాదికి గుర్తింపు అని చెప్పేసి. నేను అంటున్నది కూడా అదే, పునాదికి గుర్తింపు ఉండదు. ఎందుకు గుర్తింపు ఉండదు అంటే పునాది కింద ఉంటుంది, కాళ్ళ కింద ఉంటుంది. కాళ్ళ కింద ఉన్న దానికి ఎందుకు విలువ ఉంటుంది? అదే బిల్డింగ్ తల పైకెత్తిస్తే దానికి విలువ ఉంటుంది. ఇప్పుడు ఈ కథలో మీరు ఇందాక వీక్షిస్తూ వినోద్ పేరు చెప్పలేదు, మరి వినోద్ పేరు చెప్పాలి కదా, వినోదే కదా మొదట్లో నేర్పించింది తనకు బ్యాటింగ్, బ్యాట్ ఎలా పట్టాలా, బౌలింగ్ ఎలా. మరి అలాంటప్పుడు వాడు కృతజ్ఞుడు కదా, కృతజ్ఞుడా, కృతజ్ఞుడు కదా, డెఫినెట్గా వీక్షిత ఖచ్చితంగా చెప్పాలి మరి తన పేరు. చెప్పలేదు అంటే వాడు విశ్వాసఘాతకుడు అనే ఖచ్చితంగా అనొచ్చు. అలాంటి వాళ్ళు సమాజంలో సగానికి పైగా ఉన్నారు. అదే నిరీక్షణ్ రావు పేరు చెప్పాడంటే ఆకాశం నుంచి కరెక్ట్గా బూడిపడి నిరీక్షణ్ గారి ఒళ్ళో పడినట్టు అక్కడి నుంచే తను ఓనమాలు నేర్చుకున్నట్టుగా చెప్పాడు. ఇందాక వినోద్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వినోద్కు చెప్పిన పరిస్థితిని చూస్తే గంటసేపు ఇంటర్వ్యూలో ఒక్కసారి కూడా నీ పేరు ప్రస్తావించలేదురా అని చెప్పేసి తను బాధపడ్డాడు. కానీ వినోద్ అలాంటి బాధలన్నీ అధిగమించి వచ్చాడు. తను కూడా మొదట్లో బాధపడి ఉంటారు, ప్రతి వాళ్ళు బాధపడతారండి. ఇప్పుడు మనం ఒక పని, ఒక సాయం చేసినప్పుడు, ఒక ఫీల్తో వాళ్ళు ఉన్నప్పుడు ఆ మనిషి ఏదన్న ఒక సందర్భంలో 10 మందిలో తనని మెచ్చుకోవాలి అనో, తన గురించి చెప్పాలి అనో అని కోరుకోవడం అనేది అత్యాశ కాదు, కోరుకునే ఉంటారు. లేదు నేను అట్లా కోరుకొని నేను ఊరికి సాయం చేస్తాను అనంటే ఇంకా వాళ్ళ ఊరికి పైకి మాత్రమే అలా చెప్పేవాళ్ళే ఉండిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి వినోద్ బాధపడడం లేదు ఎందుకు అంటే వినోద్ ఆల్రెడీ ఇలాంటివన్నీ అధిగమించి వచ్చాడు. ఎంతో మందిని తర్ఫీదులు ఇచ్చింటాడు, ఎంతో మందికి తనది చేసింటాడు. కానీ అలా సమాజంలో కృతజ్ఞులుగా ఉండేవాళ్ళు, వీక్షిత లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం సాయం చేసినా కూడా వాళ్ళు విస్మరిస్తారు. స్మరించాలని ప్రతిరోజు ఏదో ఫోటో పెట్టుకొని అయ్యా నువ్వే వినోద, వినోద్ నాకు లైఫ్ ఇచ్చినావు అని అనొద్దు. అలా అనాలని కూడా వినోద్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు కోరుకోరు. అయితే ఏదో ఒక సందర్భంలో ఎక్కడైనా మనం ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు లేకపోతే 10 మందిలో ఉన్నప్పుడు నీ ఎదుగుదల కారణం, అసలు ఎలా వచ్చింది నీకు ఈ రకంగా ఈ ఫీల్డ్లోకి ఎలా ఎంటర్ అయ్యావు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రస్తావన చెప్పాలి. మనల్ని అడుగడుగునా మన ఎదుగుదలకు ఎంతోమంది కారణమై ఉంటారు. ఆ కారణమైన వాళ్ళని ఒకరు ఇద్దరు ముగ్గురు పేర్లను తలుచుకుంటే వాళ్ళు చూస్తే వాళ్ళు సంతృప్తి పడతారు కదా. వాళ్ళకే మీరు బంగారు ఆభరణాలో, ఇందాక గండపెండారాలో, లేకపోతే లక్షల కానుకలో ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాజ స్థితి అంత, సమాజంలో ఉన్న ధోరణి అంత. సమాజంలో సగానికి పైగా వీక్షిత లాంటి వాళ్లే ఉంటారు. కాబట్టి అందుకే వినోద్ చాలా స్థిరంగా ఉన్నాడు. అరే పొదినీరా వదిలేసేయ్ అంటే తను అలా మాట్లాడుతున్నారంటే కారణం ఏంటంటే అలాంటివన్నీ అధిగమించి వచ్చింటాడు అన్నది ఈ కథలో నేను చెప్పాలనుకున్నాను. మిత్రులారా, ప్రతి వాళ్ళు కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞులుగా ఉండాలి. మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు పలానా వాళ్ళు పలానా స్థాయిలో, ఇప్పుడు ఈరోజు నేను ఈ రకంగా ఉన్నానంటే నాకు పలానా వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నానని ఒక్క మాట మనం ఎక్కడైనా ఇంటర్వ్యూలోనో 10 మందిలో చెబితే ఏం పోతుంది? ఒక మాటే కదా, దానివల్ల ఏమన్నా నష్టం ఉందా? అలా నువ్వు మాట్లాడడం వల్ల ఏ నువ్వు నా పేరు తీసావు కాబట్టి నాకు ఇప్పుడు నువ్వు లక్షలు ఇవ్వాల్సింది, ఆ రోజు నీకు నేర్పించాను, మరి నాకేంటి రాయల్టీ అన్నట్టుగా ఎవరూ అడగరు. సో అది మిత్రులారా, సమాజమే తీరు అంత, సగానికి పైగా ఇలాంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎవరైనా వినోద్ వాళ్ళ ఫ్రెండ్ బాధపడినట్టుగా బాధపడే వాళ్ళుంటే, మీరు కూడా ఎవరైనా ఎదుగుదల కారణమై ఉంటే వాళ్ళు మిమ్మల్ని విస్మరించి ఉంటే బాధపడొద్దండి. ఎందుకంటే సమాజం తీరే అలా ఉంటుంది. కాబట్టి నేను ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎలా అనిపించింది మిత్రులారా? వినోద్ లాగా ఆలోచిస్తారా మీరు, లేకపోతే వినోద్ వాళ్ళ ఫ్రెండ్ లాగా బాధపడతారా? వినోద్ అవన్నీ అధిగమించి వచ్చాడు, పోనీరా వదిలేసాయి, చెప్పకపోతే ఏమవుతుంది, లెట్ ఇట్ బి అన్నాడు. ఎందుకంటే తను ఆ స్థాయి ఎదిగి వచ్చారు. మీరు వినోద్ లాగా ఉంటున్నారా, లేకపోతే వినోద్ వాళ్ళ ఫ్రెండ్ లాగా ఉంటున్నారా? అసలు ఎవరు ఎలా ఉండాలి, వాళ్ళు ఆలోచించిన విధానంలో కరెక్టేనా? మరి అలా వినోద్ వాళ్ళ ఫ్రెండు వీక్షిత్ తన పేరు చెప్పలేదు, నా ఫ్రెండ్ పేరు, నా వినోద్ పేరు చెప్పలేదని బాధపడడంలో అర్థం ఉందంటారా లేదంటారా? అసలు మీరేమంటారు? మీ తాలూకు అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాహిత్య టీవీ. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.